ఈరోజు ధర్మపురి మండలానికి సంబంధించిన ఒక 5 సంవత్సరాల మహిళా బాలికలు, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న బంధువు 18 ఇయర్స్ అబ్బాయి నిన్న మధ్యాహ్నం అందాజు 3 గంటల సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడని చెప్పి వాళ్ళ మదర్ కంప్లైంట్ కదా మన ధర్మపురి పోలీస్ స్టేషన్లో ఇవాళ ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసు మనం IPC 448 అంటే డ్రెస్ పాస్, 376 AB అంటే రేప్ ఆఫ్ ఎ ఉమెన్ అండర్ 12 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటే 12 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న మహిళపై అత్యాచారం, అండ్ సెక్షన్ 6 ఆఫ్ పాక్సో అంటే అగ్రవేటెడ్ పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్. అందులో కొన్ని కేటగిరీస్ ఉంటాయి, అండర్ 12 ఇయర్స్ అమ్మాయిలు కూడా ఆ సెక్షన్ కవర్ చేస్తుంది. సో ఈ సెక్షన్ కింద మనం ఇమీడియట్లీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ ధర్మపురి ఇన్స్పెక్టర్ గారు రెస్పాండింగ్ టీమ్స్ అండ్ వెంటనే అక్యూజ్డ్ కోసం సర్చ్ మొదలుపెట్టారు. అండ్ సాయంత్రం సమయంలో అక్యూజ్డ్ అంటే విక్టిమ్కి బంధువు అవుతాడు, 18 సంవత్సరాలు అతనికి, అతన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అతను ఇంటర్మీడియట్ స్టూడెంట్ అని చెప్తున్నాడు. ఈ కేసుకి సంబంధించి మైనర్ గర్ల్ కాబట్టి నేను పేర్లు కానివ్వండి, ఎటువంటి ఐడెంటిఫికేషన్ సబ్మిట్ చేయడం సెకండ్స్లో, సో ధర్మపురి మండలానికి సంబంధించిన వాళ్ళని చెప్పడం జరుగుతుంది. ఈ 376 AB అండ్ సెక్షన్ 6 పాక్సో కింద మనము ఇమీడియట్గా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అండ్ మెడికల్ ఒపీనియన్ అన్నీ తీసుకుని వెంటనే ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. ట్రయల్ కూడా ఇన్ స్పీడీ మేనర్ అయ్యేటట్లు చూసి ఈ 2 సెక్షన్స్ కింద కనీసం 20 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలకి తగ్గకుండా శిక్ష విధించడం, అప్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అని అమెండ్మెంట్ సెక్షన్స్ కాబట్టి 20 ఇయర్స్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఈజ్ ద పనిష్మెంట్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ దిస్ ఆఫెన్స్ అండర్ 12 ఇయర్స్ కాబట్టి. సో ఖచ్చితంగా ఈ కేసులో ఎవిడెన్స్ ప్రాపర్గా కలెక్ట్ చేసి వి విల్ ఎన్ష్యూర్ దట్ దేర్ ఈస్ ఎ స్పీడీ ట్రయల్ అండ్ కన్విక్షన్ ఇన్ దిస్ రిగార్డ్. సో మన రాష్ట్రంలో ఈ లాస్ట్ ఇయర్ 2020లో అయిన ఆఫెన్సెస్ అంటే అండర్ 12 ఇయర్స్ అయిన ఆఫెన్సెస్లో కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఆల్రెడీ 20 ఇయర్ ఇంప్రిజన్మెంట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. మైనర్స్ పాక్సో కేసెస్ మీద రీసెంట్లీ కొత్తగూడెంలో కూడా 2 కేసెస్లో 20 ఇయర్ ఇంప్రిజన్మెంట్ వాజ్ గివెన్, స్పీడీ ట్రయల్ కండక్ట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయగానే. సో దట్ విల్ బి అవర్ నెక్స్ట్ ఎండీవర్ ఇన్వెస్టిగేషన్ ప్రాంప్ట్గా కంప్లీట్ చేసి కన్విక్షన్ తీసుకుంటాం. వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఉన్నారు కాబట్టి చెప్తే ఐడెంటిటీ రివీల్ అవుతుందని చెప్పట్లేదు, చిన్న ప్రదేశం కదా. సో నిన్న జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులు కొంచెం ఇంట్లో డిస్కస్ చేసుకుని అంటే వాళ్ళ భర్త ప్లేయరు వచ్చిన తర్వాత డిస్కస్ చేసుకుని వాళ్ళు మార్నింగ్ వచ్చారు. వచ్చిన వెంటనే మనం అక్యూస్ట్ కోసం వెతకడం స్టార్ట్ చేసి టేకన్ ఇంటి కష్టం. ఎస్, మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తాము అండ్ ఫోరెన్సిక్ ల్యాబ్కి కూడా అవి రిపోర్ట్స్ కోసం పంపడం జరుగుతుంది. అది వచ్చిన తర్వాత ఫైనల్ ఒపీనియన్ మెడికల్ ఒపీనియన్ తీసుకుని ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. కాదండి, 376 AB ఇట్ ఈస్ రేప్ అంటే సెక్షువల్ అసాల్ట్ ఆన్ ఎ గర్ల్ అండర్ 12 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఇప్పుడు ఈ విక్టిమ్ వాళ్ళు బంధువులు అవుతారు కాబట్టి అతను అప్పుడప్పుడు ఇంటికి వచ్చి టీవీ చూడడం అట్లాగా జరిగేది. నిన్న కూడా అట్లాగా వచ్చి బయట మదర్ పని చేసుకుంటాం అనుకుంటే లోపలికి తీసుకెళ్ళి చేరుతుంది. చిన్న ఊర్లో ఇస్ 5 ఇయర్స్ ఓల్డ్ అండి, అక్యూజ్డ్ ఈస్ 18 ఇయర్స్. మన ఇన్స్పెక్టర్ గారు ఆల్రెడీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అవన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది, రిమాండ్ అది వస్తాయి. సో ఆల్ టీమ్స్ ఆర్ వర్కింగ్ ఆన్ తొందరగా చేయడానికి మేము కలెక్టెడ్ మేడం. నిన్న ఇట్లాంటిది దుల్లపల్లి మండలంలో ఇక్కడ జరిగినట్టు ఒక వార్త చిక్కలు అదేమన్నా మీ దృష్టికి వచ్చింది? 12 ఇయర్ ఓల్డ్